సార్ అలాగే మన దేశంలో మనం అందరం కూడా ఒక వర్డ్ చాలా గొప్పగా వాడతాం సార్ అధిక యువత సంఖ్య ఉన్న దేశం మనది అని అంటాం కానీ ఇప్పుడు గమనిస్తే యువతలు అంటే అనవసరమైన అలవాట్లకు వెళ్ళిపోతున్నారు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ యువత రాజకీయాల్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ పార్టిసిపేషన్లో చాలా ఇబ్బందులకు లోన్ అవుతున్నారు కేసులు వేయబడుతున్నాయి సో ఈ రకంగా అసలు యువత గురించి ఎవరు ఆలోచిస్తున్నారు అనేది కనిపించట్లేదు రెండోది యువత కెరీర్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ లైఫ్ కానీ చాలా దెబ్బ పడుతుంది కదా సార్ దీనికి ఏమంటారు ఇప్పుడు స్వాతి మీరు అన్నట్టుగా డెమోగ్రాఫిక్ డివిజన్ అందరూ చెప్తున్నారు ఈ దేశం అద్భుతంగా రాజుల్లుతుంది యువత పనిచేసే వయసులో ఉన్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఎప్పుడు పనిచేసే వయసులో ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటే దేశానికి లాభం పనిచేసే శక్తి వచ్చినప్పుడు ఒక 500 క్రితం 300 క్రితం పనిచేసే శక్తి అంటే మీరు అరక పట్టుకోవటం దున్నటం అవును విత్తనాలు వేయగలగటం గోతులు తవ్వగలగటం అయితే గొంతులు పూడ్చగలటం అంటే దైహికంగా శరీరంతో కష్టం చేస్తే ఆ నైపుణ్యం ఉంటుంది సార్ ఇవాళ ఏ యుగంలో ఉన్నాం మనం 21వ శతాబ్దంలో ఉన్నాం ఆ నైపుణ్యం సరిపోతుందా బతకడానికి సరిపోదు సార్ లేకపోతే వస్తువుల్ని సేవలను ఉత్పత్తి చేయడానికి సరిపోదు ఆర్థిక వ్యవస్థ పెంచడానికి కాబట్టి ఏం కావాలి బుద్ధి వికాసం కావాలి అవును తెలివితేటలు ఉన్నాయి కానీ బుద్ధి వికాసం అంటే ఏంటి మీకు మంచి ప్రమాణాల నిజమైన విద్య అందాలి ఇవాళ ఏం జరుగుతుంది నేను ఖచ్చితంగా చెప్తాను 150 మంది పిల్లలకి ఈ దేశంలో పాపం పిల్లలను తల్లిదండ్రులు స్కూళ్ళకి పంపిస్తున్నారు శక్తికి మించి త్యాగాలు చేస్తున్నారు నిరుపేదలు సైతం అవును సార్ రోజు కూలీకి వెళ్లే వాళ్ళు సైతం లేకపోతే బజార్లో కేబీఆర్ పార్క్ పక్కన అక్కడ తోపుడు బళ్ళతో కానీ లేకపోతే నత్తి మీద తట్టుతో కానీ పళ్ళు కూరగాయలు పొద్దున్న 4 గంటలు లేచి బయలుదేరి చల్లు కూడా వణుకుతూ అమ్మేవాళ్ళ సైతం బాగుండాలని చెప్పని పాపం శక్తికి మించి డబ్బులు ఖర్చు పెడుతున్నారు వాళ్ళ మీద అన్ని ఆశలు పెడుతున్నారు మన దేశంలో ఉన్న గొప్పతనం అది కులం మతం ప్రాంతం భాష వీటికి తేడా లేకుండా ప్రతి కుటుంబం పిల్లల కోసం ప్రాణాలను అడగడం సిద్ధం కానీ చదువు వస్తుందా పిల్లలు తెలివితేట ఉన్నాయి మొన్న మనం మోసం చేసుకుంటున్నాం దొంగ చదువు 180 మందికి పొట్టగోస్త అక్షంకులం చదువు వాళ్ళ తెలివితేట ఉన్నా కూడా మళ్ళీ విద్య మీద 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం 100,000 మందికి జీతాలకి పెట్టుకుంటున్నాం బ్రహ్మాండమైన జీతాలు ఇస్తున్నాం వాళ్ళు పథకాలు ప్రకటిస్తున్నాం డ్రామాలు ఆడుతున్నాం విద్య మాత్రం ఉందట 120 మందికి అందుతుంది ఆ నైపుణ్యం లేకపోతే ఏమవుతారు ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పాలు పంచుకోలేరు పేరు కాగితం మీద డిగ్రీ కనిపిస్తుంది లేకపోతే సర్టిఫికేట్ కనిపిస్తుంది బ్రహ్మాండంగా మార్కులు కనిపిస్తాయి కానీ నిజంగా ఇంగిత జ్ఞానం కానీ ప్రపంచానికి పనికొచ్చే పరిజ్ఞానం కానీ లేదు నైపుణ్యం లేదు ఉపాధికి పనికిరాడు దాంతో దేశంలో ఉపాధి కల్పన జరగదు సమర్థులు పనిచేస్తేనే కదా ఆర్థిక వ్యవస్థ పెరిగేది రెండోది చదువుకున్నాం అనుకుని వేపని మిగతా పనులు చేరు ఉపాధి దొరకదు ఒకవేళ ఇచ్చిన ఉపాధి వాళ్ళు పనికిరారు మన గుదిబండలు అవుతారు సమాజానికి అలా తయారు చేస్తున్నాం ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం ఉండి సొంతంగా ఆలోచించే శక్తి ఉండి ఎదిగే అవకాశం లేకుండా పోయిందో ఆత్మవిశ్వాసం లేదు ఎదిగే అవకాశం లేదు సొంతంగా ఆలోచించే శక్తి లేదు ఏమవుతుంది మన కులం మన వర్గం మన ప్రాంతం మన పార్టీ మన మతం ఒక పూనం వస్తుంది ఒక ట్రైబల్ పాత ప్రాచీన ట్రైబల్స్ తగలలాగా తయారవుతాం లేకపోతే సినిమాలు చూడడం తప్పులేదు మంచి మంచి నటుడిని అభినయించడం తప్పులేదు కానీ అది జీవిత సర్వస్వం అనుకుని వాళ్ళ కోసం ఉడికించేస్తామంటే ఎట్లా సినిమాలో 3 అంతస్తుల నుంచి కిందకి దూకి ఒంటి చేత్తో 100 మందిని ఇట్లా కొట్టగానే వెళ్ళిపోతానని సినిమాలో సరదాగా చూపించారు అతను అమ్మేసి అది జీవితం అనుకుంటే ఎట్లాగా దాన్ని మళ్ళీ తగాదాలట నువ్వు ఆ సినిమా స్టార్కి ఫ్యాన్ నేను ఈ సినిమా స్టార్కి ఫ్యాన్ని వాడి కులం వేరు ఈ కులం వేరు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి సొంత ప్రయోజనం అర్థం కానప్పుడు ఇంగిత జ్ఞానం లేనప్పుడు నైపుణ్యం రానప్పుడు ఎదిగే అవకాశం లేనప్పుడు దాంతో వాళ్ళని రాజకీయంగా ఏంటి రాజకీయంలో ఇప్పుడు అనుకున్నా ఏం రాజకీయం మన దేశంలో వీడు అరిస్తే వాడు అరుస్తాడు వీడు వీడు జిందాబాద్ అంటే వాడు ఇంకోటి జిందాబాద్ అంటాడు అందులో రాజకీయం అందు ఆలోచించే శక్తి ఉంటే కదా రాజకీయం విధానాలు ఏమిటి చట్టాలు ఏమిటి పన్నుల డబ్బులు ఏమిటి ఎలా ఉపయోగిస్తున్నారు ఏం జరుగుతుంది విద్యారంగం ఎట్లా అందుతుంది ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది ఉపాధి కదా ఇది అర్థమైతే కదా రాజకీయం అసలు ఈ భాష ఎక్కడ వాడుతున్నారా చర్చ కాబట్టి రాజకీయం అంటే ముఠా తగాదాలు అక్కడ రాజకీయం అనే పేరు పెడుతున్నారు రాజకీయం కాదు అధికార క్రీడ జరిగేది దానిలో వీళ్ళంతా బలైపోతున్నారు వీళ్ళని సమితులుగా చేసి వీళ్ళని ఉపయోగించుకుని లేకపోతే వీళ్ళని పల్లకీలు మోసే బోయలు చేసి పల్లకీలో కూర్చుంటున్నారు ఆ సోకాళ్ళు పెద్దలు వీళ్ళకి అర్థం కాక మేము గొప్పవాళ్ళం మురిసిపోతున్నారు
కాబట్టి యువత భవిష్యత్తుని మన పరిపాలనలో ఉన్న వైఫల్యం, విద్యను అందించినటువంటి భయం, మన రాజకీయంలో ఉన్నటువంటి కుసంస్కృతి, ఇవన్నీ కూడా నాశనం చేస్తున్నాయి. ఇది యువత భవిష్యత్తుకే ప్రమాదం, దేశ ఆర్థిక వ్యవస్థకి ప్రమాదం. కాలక్రమేణ వేళ్ళ ఏమవుతుంది, కసి పుడుతుంది. అవును సార్, ఎన్నో ఆశలు ఉంటాయి ఈ సోషల్ మీడియాలో, సినిమాల్లో, వాటిల్లో, టీవీలో చూసి బ్రహ్మాండంగా జీవితాన్ని ఊహించుకుంటారు. మీరు సినిమాల్లో వేల కోట్లు ఉన్నారు తప్ప ఇంకోటి హీరో కనిపించరు అక్కడ. ప్రతి హీరో వాడికి 1000 కోట్లు ఉంది, 2000 కోట్లు ఉంది. ఆ హీరో పాత్రలు అక్కడ తయారండి, మన మనిషి జీవితంతో సంబంధం లేని పాత్రలు. 1000 కోట్లు భారతదేశంలో ఎంతమందికి ఉన్నాయి? వేల మంది లెక్కట్టచ్చు. కానీ మన సినిమాల్లో ప్రతి తెలుగు సినిమా హీరో పొరపాట్లు మీరు చూస్తే ఆధునిక యుగంలో, లేకపోతే అన్ని భాషల సినిమా ఆదిత్యంలో ఉంటుంది, 1000 కోట్లు, 5000 కోట్లు, 10000 కోట్లు, ఇలాగా పిచ్చి పిచ్చి ఆలోచన యువతలో. కాబట్టి ఆశలు ఉంటాయి కానీ అనుభవానికి రావు, నైపుణ్యం లేదు. ఏమవుతుంది, ఆశకి అనుభవానికి మధ్య అంతరం అంటే కసి పెరుగుతుంది, నేర ప్రవృత్తి పెరుగుతుంది, నగరాలు నరకం అవుతాయి. కాబట్టి మనం విద్యను బాగు చేయకపోతే ఈ పిల్లలకి తెలివితేటల తగ్గట్టుగా పడే కష్టాలకు తగ్గట్టుగా ఆలోచన శక్తిని నైపుణ్యాన్ని ఇవ్వకపోతే అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను చూడబోతున్నాం. ఈ మాట నేను చాలా జాగ్రత్తగా ఆచితూచి చెప్తున్నాను. ఈ మాట, నేను ఆశావాదిని, ఈ దేశ భవిష్యత్తు పట్ల అపారమైన విశ్వాసం ఉన్నవాడిని. కానీ గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా దీపాన్ని కాపాడంటే అది మూర్ఖుల లక్షణం, అది ఆశావాదం కాదు, అజ్ఞానం అది. ఇప్పుడు గాల్లో దీపం పెడుతున్నాం, పిల్లల చదువు ఎలాంటిది అని పట్టించుకోకుండా చదువును గురించి కూడా డ్రామాలు ఆడుతూ మళ్ళీ భీకరమైన ఉపన్యాసం వస్తాం చదువును గురించి. నిజమైన చదువు పిల్లలకి అసలు నైపుణ్యం వస్తుందా, ఇంగిత జ్ఞానం వస్తుందా, కనీసమైనటువంటి స్కిల్స్ వస్తున్నాయా, కనీసం గడియారం చేసి వాచ్ టైం చెప్పడం చేత కానీ డ్యూటీకి 50 మంది యువత ఉన్నారు ఈ దేశంలో గ్రామాల్లో. అవును సార్, గడియారం చేసి వాచ్ టైం చెప్పలేదు, గంట నిమిషం చెప్పానంటే 150 మంది చెప్పలేదు. 21వ శతాబ్దంలో అలాంటి యువత ఎలా పైకి వస్తారు, తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి ఒక భయంకరమైన ద్రోహాన్ని యువతరానికి ఈ సమాజము, ఈ ప్రభుత్వాలు, ఈ దిక్కుమాలిన రాజకీయము చేస్తున్నాయి. సార్, యువత ఎదిగేటటువంటి సమయంలో ఇలాంటి విషయాల్లో అంటే రాజకీయంగా కానీ ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకుండా ఉంచడానికి ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావచ్చు? రాజకీయంలో పాల్పంచుకోదని ఎవరు చెప్పలేరు, అది తప్పు కూడా. అయితే నిజమైన రాజకీయం అర్థమయ్యే విద్యను అందించి ఇంగిత జ్ఞానం వస్తే వాళ్ళు రాజకీయాన్ని మారుస్తారు. అవును సార్, అలా కాకుండా అంటే ఒక కండిషన్, ఎడ్యుకేషన్ అయిపోయాకను, పలానా వయసు వచ్చాకను, అలాగే కండిషన్. ఎవరు కూడా స్కూలు స్థాయిలో రాజకీయంలో ఉంటారని మనం ఒప్పుకోకూడదు. కానీ 17-18 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం కానీ మీరు మనం చూస్తే గనక ఎలక్షన్స్ టైంలో అలా చిన్న ఏజ్ పిల్లలే ఇలాంటి ఏమంటారు, అదే ఇప్పుడు పొలిటికల్ గా పార్టిసిపేషన్ ఎక్కువగా అలాంటి వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. అంటే జీతభత్యాలు లేని కూలీలుగా వాడుకుంటున్నాం. ఇంతకంటే దారుణం ఏమిటంటే 10-12 ఏళ్ళు 14-15 ఏళ్ళ వయసులోనే ఎలక్షన్ అనగానే ఒక 4 రోజులు ఏం జరుగుతుంది, తాగుపోయించుతాం. చాలా మందికి తాగుడు అలవాటు అవుతుంది పేద కుటుంబాల్లో ఉన్న పిల్లలకి. ఆ 14-15 ఏళ్ల ప్రాయంలో ఎన్నికల సమయంలో 4 రోజుల పాటు 2 నెలల పాటు యథేచ్ఛగా అందరికి తాగబోయించడమే పార్టీల కార్యక్రమం, ఏ ఊరు కావురు. ఒకసారి అలవాటు పడ్డ తర్వాత చిన్న వయసులో నాలుగు పీకుతూ ఉంటుంది, బయటకు రాలేరు సార్, ఎడిక్ట్ అయిపోతారు. ఎంతో మంది చిన్న వయసులో 25-30 వయసులో ప్రాణాలు పోతున్న వాళ్ళు ఉన్నారు, ఎందరో మహిళలు విత్తంతో అవుతున్నారు. సార్ రీసెంట్ గా విన్నాను సార్, 18 ఏళ్ళ అబ్బాయికి హార్ట్అటాక్ వచ్చింది ఈ తాగుడు వల్ల. అందుకనే కాబట్టి ఒకటి వాళ్ళని సమితులుగా వాడటం, రెండోది ఈ దొరల బట్టలకు బానిసం చేయటం, పిచ్చలేకపోవటం చేత మనం చాలా నిజాయితీగా. అందుకనే రాజకీయాలు ఎవడు అధికారంలోకి వస్తాడన్న చర్చ నుంచి బయటపడి ఈ ఫ్యూడల్ రాజకీయాన్ని పక్కన పెట్టి, ఈ రాచరిక స్వభావాన్ని పక్కన పెట్టి మన పిల్లల చదువు ఏమవుతుంది, మన ఆర్థికాభివృద్ధి ఏమవుతుంది, మన మరుగు సదుపాయాలు ఏమవుతున్నాయి, మన పెట్టుబడులు ఏమవుతున్నాయి, ఉపాధి కల్పన ఏమవుతుంది, ఆదాయాలు పెరుగుతున్నాయి లేదా, ఆదాయాలు నిజంగా నిజాయితీగా చేసిన పని వల్ల పెరిగే వ్యవస్థ నిర్మాణం చేస్తున్నావా, లేకపోతే పనికిరాని వ్యవస్థ నిర్మాణం చేస్తున్నావా, దీని మీద చర్చ జరగాలి. నిరంతరం నాలాంటి వాళ్ళు రోజు 30 ఏళ్ళ నుంచి మాట్లాడుతుంది ఇదే, పొద్దున్న సాయంత్రం దాకా. కానీ మరి చెవులుండి వినలేని వాళ్ళని, కళ్ళుండి చూడలేని వాళ్ళని ఏం చెప్పగలం? కళ్ళు లేకపోతే మన బాబు ఇలా కనిపిస్తుందని చెప్పగలం. మరి చెవులుండి వినికిడ్డు లేకపోతే ఫలాందని వాళ్ళు రాతపూర్వకంగా మరో రకంగా చెప్పగలం. కానీ విని వినట్టు నటించేవాళ్ళు, లేకపోతే విన్నా అర్థం కాని వాళ్ళు, కనీసం మౌలికమైన పరిజ్ఞానం లేనప్పుడు చూసి చూడనట్టు నటించే వాళ్ళకి మార్చడం చాలా కష్టం. కాబట్టి మారాల్సింది పాలకులు మాత్రమే కాదు, ఎవరి ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు ఉండాలో
మనం మన ప్రజలను అర్థం చేసుకోవాలి. కాబట్టి మన చర్చ అంతా కూడా అందుకే మీడియా మీద చాలా బాధ్యత అన్నది. అందుకే నాకు మీడియా తప్పులు చేస్తుంటే బాధ కలుగుతుంది. కరెక్ట్ సార్. ఎందుకంటే మనం ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పకపోతే, వాస్తవాలు చెప్పకపోతే, ఆలోచించే శక్తిని పెంచకపోతే ఇంకా దేశాన్ని నిక్షిప్తం ఏమిటి? రాజకీయంలో కనీసం అధికారం కోసం పోరాడుతున్నాడు, వాళ్ళ వాడికి లాభం ఉంది. పౌర సమాజానికి మీడియాకి ఏమి లాభం? ప్రజల్లో అజ్ఞానాన్ని పెంచితే అవును.